పసుపు లేని పూజగది కానీ వంటగది కానీ మనం ఊహించలేము శరీరానికి ఎక్కడైనా గాయాలు అయితే వాటికి కూడా మనం పసుపు ఉపయోగిస్తాం పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణం ఉండడం చేత ప్రతి వంటలోనూ మనం పసుపుని ఉపయోగిస్తాం దీనివల్ల మనకి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది రోజువారీ ఆహారంలో పసుపు ఎంత తీసుకోవాలో మీకు తెలుసా కేవలం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మిల్లీ గ్రాముల పసుపు మాత్రమే ఉపయోగించాలి ఇంతకన్నా ఎక్కువ మోతాదులో ఉపయోగించినట్టయితే అది మనకి చాలా దుష్ప్రయోజనాలు కలుగజేస్తుంది మోతాదుకు మించి పసుపు కూరల్లో వాడినట్టయితే ఐరన్ లోపం సంభవిస్తుంది ఐరన్ లోపం వచ్చినట్టయితే మన రక్తం తగ్గిపోతుంది ఎనీమియా అనే కొత్త వ్యాధి ప్రారంభమవుతుంది ఈ ఎనీమియాతో పాటు వివిధ రకాలైన సమస్యలు కూడా ప్రారంభమవుతాయి ఉదాహరణకి జీర్ణ సమస్య చర్మ సమస్యలు తలనొప్పి కాలేయం కడుపులో మంటలు కడుపు పూతలు ఇలా అనేక రకాలైన సమస్యలు ప్రారంభమవుతాయి పసుపు మన శరీరంలోని ఇరవై నుంచి ముప్పై శాతం ఐరన్ని పీల్చుకుంటుంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎక్కువ పసుపు వాడినట్టయితే ఎక్కువ ఐరన్ని పసుపు పీల్చేసుకుంటుంది తద్వారా ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతాయి అందువలన పసుపుని మితంగా వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి